మళ్ళీ హోలీ కూడా వెళ్ళా. దయచేసి క్షమించాలి నన్ను. పండినాడు నిజామాబాద్ తెప్పించుకున్నాడు, అందరికి ఇబ్బంది పెట్టిందనుకోదు. మీరు మీ అందరినీ వారు చేస్తున్న మంచి కార్యక్రమంలో భాగంగా ఈ కళ్యాణ్ ఏ ప్రభుత్వం చేయలేదు, కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే చేస్తుంది, ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి ఆడపిల్లల తల్లిదండ్రులకు కొంత భారం అవుతుంది ఆర్థికంగా. వాళ్ళకి ఏదైనా మంచి కార్యక్రమం పెట్టిండ్రు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక లగ్గం చేయాలన్నా ఒక ఇల్లు కట్టాలంటే బాగా అప్పులు అవుతాయి మనిషికి. లగ్గం చేసిన తల్లిదండ్రులకు ఇబ్బందులు అవుతాయి అనే ఉద్దేశంతో గతంలో 50 కవి ఉండి ఇప్పుడు 75 వేల 116 రూపాయలు ఇస్తున్నాయి. దీనివల్ల కొంత ఎంతో కొంత మీకు మేలు జరుగుతుంది కుటుంబాలకు. మరి డబ్బులు కూడా మీకే, మీ మళ్ళా మీ అల్లుళ్ళకి కట్నం కాదు. ఇది మళ్ళీ ఇచ్చారు ఆయన తల కూర్చుని మాది మాకు ఇచ్చినట్టు ఇయ్యదు. మీకోసం ఇచ్చిన ముఖ్యమంత్రి గారు కాబట్టి దయచేసి మీరే ఉంచుకోవాలా. ఇది ఒకటే కాదు, మన కాన్స్టిట్యూన్సీకి నిజామాబాద్కు మనకు నీళ్ళు లేవు, మనకు నీళ్ళు లేవు, వర్షాలు లేవు, పంటలు పండుతలేవు అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ మంచి పచ్చని రిజర్వాయర్ కూడా చేస్తున్నారు. ముంపు గ్రామస్తులు కూడా బాగానే హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాం మేము. దీనివల్ల మన కాన్స్టిట్యూన్సీకి 100,000 ఎకరాలకు నీళ్లు అందించాలని కార్యక్రమం. నేను కాళేశ్వరం ఎత్తిపోతల పథకం వెళ్ళి నేను గోదావరి నది మీద 3 ఆనకట్టలు కడుతున్నాం మనం. 3 ఆనకట్టలు కాకుండా రివర్స్ పంపింగ్ ద్వారా వరద కాలువ ద్వారా మీదకి పైకెక్కించి నీళ్లు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నింపాలనుకుంటున్నాం. శ్రీరామ్ సాగర్కు నీళ్లు రాకుండా ఆపుతున్నారు కాబట్టి దాన్ని ఏ విధంగా నింపితే బస్ పంపింగ్ ద్వారా ఆనకట్టలు మన వరద కాలువలో వేసి వరద కాలువలో 3 లిఫ్ట్ పెట్టి మళ్ళీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీళ్ళు వేస్తే ఆ నీళ్ళు బ్యాక్ వాటర్ మనకు లిఫ్ట్ ద్వారా వస్తాయి. మనకు ఇప్పుడు వస్తున్న నీళ్ళ కంటే ఇంకెక్కువ వస్తున్నాయి. ఒక రోజుకు ఒక టీఎంసీ వాటర్ చప్పుడు నింపే ప్రయత్నం జరుగుతుంది. త్వరగా నేను అనుకుంటా ఏప్రిల్ జూన్ జూలైలో మన నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. బాగా ఫాస్ట్గా పని జరుగుతున్నాయి మనకు. మళ్ళీ నాతో పాటు 100 మంది రైతులు వచ్చి చూసిన వాళ్ళ కళ్ళతోటి టన్నెల్స్ కానీ పనులు కానీ చాలా చురుగ్గా జరుగుతుంది. ఈ 3.5 ఏళ్ళలో జరిగే పనులు చూస్తే మీరు గత 20 ఏళ్ళు చేసిన అంత పనులు కావు. అన్ని పనులు జరుగుతున్నాయి మనకు. అంటే త్వరగా నీళ్ళు అందించాలనే ఉద్దేశంతో ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాయి కాబట్టి. ఇది ఒకటే కాకుండా పెన్షన్లు కానీ ఇవన్నీ బీడి కార్మికులకు పెన్షన్ కానీ ఇంక ఇతరత్ర బాగా చేస్తున్నాం కాబట్టి దయచేసి మీరు నా కుటుంబాన్ని ముఖ్యమంత్రి గారిని మర్చిపోవద్దు. మంచి కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి వస్తారు. ఇప్పుడు వల్ల ఎలక్షన్ వస్తుంది, చాలామంది వచ్చి లేని మాటలు చెప్తూ ఉంటారు. గతంలో 200 రూపాయలు పెన్షన్ ఇచ్చిన వాళ్ళు ఇవాళ మేము 2000 ఇస్తామంటున్నారు. ఇస్తున్నాము, 1500 ఇస్తున్నాం అని. అంటే వాళ్ళు చెప్పే మాటలన్నీ మోసం మాటలు, ఆ మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. మన ప్రభుత్వం కూడా వచ్చే ఎన్నికలు ఏం వాగ్దానం చేస్తాం ముఖ్యమంత్రి గారు వారు కూడా చేస్తారు, చేయాలని కాదు. ఏదేమైనా ఈ ప్రభుత్వం ఇంకో 10-20 ఏళ్ళు ఉంటే మనకి ఇంకా బాధ జరుగుతుంది. మనకు మంచి కార్యక్రమాలు చేస్తారు కాబట్టి దయచేసి మీరు అందరూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు పలకాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా పనులు నడుచిన కొన్ని జాగాలు ఎక్కడైతే గవర్నమెంట్ జాగా ఉందో ఆ జాగా ఎక్కడెక్కడ ఉందో గవర్నమెంట్ జాగా అనేది నాకు వచ్చిన రిపోర్టు. ఆ రిపోర్ట్ ప్రకారంగా ఎకరం ఉంటే 25 ఇండ్లు, 2 ఎకరాలు ఉంటే 50 ఇండ్లు కట్టే ఏర్పాటు కూడా చేస్తున్నాం మేము. ఇవన్నీ కూడా కొన్ని ఇప్పుడు మన బియ్యపూర్తి ఆండలు నడుస్తున్నాయి, నడిపిల్లు నడుస్తున్నాయి, కొంత గన్నారంలో నడుస్తున్నాయి, అదేవిధంగా శ్రీకోణంలో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం మనం. ఈ విధంగా 1000 ఇండ్లు వచ్చినాయి, ఆ ఇండ్లు నడుస్తున్న పని ఇంకో 1000 కూడా వచ్చినాయి మనకు. ఎంపీ గారు కూడా ఇంకో 2000-3000 ఇండ్లు ఇస్తా అని చెప్తున్నాను. అవి కూడా అన్ని జాగాలు కట్టే ఏర్పడి ఎందుకంటే కాంట్రాక్ట్ దొరుకుతుంది కాబట్టి లేట్ జరుగుతూ ఉన్నాయి మనకు. డబుల్ బెడ్రూమ్ కూడా స్టార్ట్ అవుతున్నాయి, ఇబ్బంది ఏం లేదు మనకు. తప్పకుండా ఇండ్లు లేని వాళ్ళందరూ ఇండ్లు ఇచ్చి ఏర్పడి ఏం చేస్తే బాగుంటుంది ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు వారికి. కాబట్టి మీరు ఆయన ఏ విధంగా ఇది నా తెలంగాణ అనుకుంటున్నా, మీరు కూడా ఇది మా ప్రభుత్వం అని అనుకోవాలి. మీరు అందరు కూడా ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడే, ఇది చెప్పకుండా ఇది చేస్తే ఒకటే తీసుకో. మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. లోలాపూర్ మల్లారం మధ్యలో ఒక వాగుంది, రామడవెల్లి వాగుంది. దానికి 8 సార్లు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఫౌండేషన్ స్టోన్ వేసిండ్రు, శంకుస్థాపన పలకాలు వేసిండ్రు. అంటే 15 నుంచి నడుస్తుంది కథ, కానీ కడతలేరు. నేను వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత ఎందుకు కడతలేరు అంటే అప్రోచ్ రోడ్లు లేవు, కడతలేరు.
ఇమీడియట్ గా మళ్ళీ 2.5 కోట్లు మంజూరు చేయించి 4 కోట్లతో 50 లక్షలు బ్రిడ్జ్ కట్టించేసాను. బ్రిడ్జ్ 4 కోట్లతో 4.5 కోట్లతో మల్లాపూర్ బ్రిడ్జ్ కట్టించేసాను. మల్లాపూర్కి పెద్ద మనిషి వచ్చింది గిట్లే ఏమన్నమాటే మల్లాపూర్ అంటే బ్రిడ్జ్ అయిందంటే అయిందయ్యా ఓలు కట్టించిందమ్మా అంటే సర్పంచ్ అట సర్పంచ్లు మోర్లు కావాలంటే చిన్న చిన్న పనులు చేస్తారు పాప మనలు డ్రైనేజీ లేకపోతే ఇంక బ్రిడ్జ్ సర్పంచ్ ఏం పేరు ఉంటే మనం గవర్నమెంట్కి ఉంటుంది ఆ పేరు నాకే లేకపోతే అంటే పెద్ద పనులన్నీ మనం చేస్తున్నాం పెద్ద కార్యక్రమాలు చేస్తున్నాం ఊళ్ళల్లో చెర్లు మంచిగానే మీ ఊర్లలో అయినాయి లేవా చెర్లు మంచిగా అయినాయి కుంటలు మంచిగా అయినాయి రోడ్లు మంచిగా అయినాయి పెన్షన్లు వస్తున్నాయి కళ్యాణ లక్ష్మి వస్తున్నది సబ్స్టేషన్ చాలా జాలల్లో ఇప్పుడు రాంపూర్లో ఒక సబ్స్టేషన్ మన ఏది మిట్టపల్లిలో సబ్స్టేషన్ ఇచ్చినాం పక్కన కమలాపూర్ ఉంది. ఇవన్నీ కూడా ప్రతిరోజు ఏదో డెవలప్ చేయాలా మన రాష్ట్రం మనకు వస్తే మన పైసలు మనం వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ వాడుకోవడం వల్లనే ఇవన్నీ వస్తున్నాయి మనకు. అదే కాంగ్రెస్ పార్టీలో టీడీపీ ఉందనుకో వాళ్ళు మనకి ఇన్ని చేయాలి ఎందుకంటే వాళ్ళు ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కావాలంటారు. ఈ రాష్ట్రం ఏ రాష్ట్రంతో మనకు సంబంధం లేదు మా రాష్ట్రం మన సంబంధం కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం కనీ చేస్తున్నారు. అదే టీడీపీ ఉందనుకోండి చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో పార్టీ ఉందనుకో ఆ రాష్ట్రంకు లాభం జరిగి చూసుకుంటారు ఆయన మన రాష్ట్రం లాభం జరిగి చూడరు. కాంగ్రెస్ పార్టీ కూడా అంతే అన్ని రాష్ట్రాల్లో లాభం కలగాలనుకుంటుంది తెలంగాణకి కావాలనుకోదు. ఒక టీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణకు లాభం జరగాలనుకుంటుంది. ఇవన్నీ మతలబ్ చాలామంది తెలియదు కానీ మీకు కూడా తెలుసుకోవాలి చదువుకున్నారు కాదు కాబట్టి చాలామంది ఏందో అనుకుంటున్నారు చదువుకోకుండా మీకు తెలుస్తుంది మీకు మన పార్టీ ఓన్లీ ఇదే రాష్ట్రం ఉంది కాబట్టి ఈ రాష్ట్రం బాగుపడుతుంది టీఆర్ఎస్ పార్టీ పక్క రాష్ట్రంకు సంబంధం లేదు. వేరే పార్టీకి పక్క రాష్ట్రం కూడా కావాలి కానీ మన పార్టీకి మన రాష్ట్రం కావాలి కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి దయచేసి మరి అర్థం చేసుకోవాలి మనం చేస్తూ ఈ చెక్కులు కూడా ఈరోజు నిజామాబాద్ రూరల్ మోపాల్ ఇంకెవరు వచ్చారు దిచ్చిపల్లి వాళ్ళు దక్కనపల్లి వాళ్ళు వచ్చారు ఇందల వాళ్ళు వచ్చారు మొత్తం నిజామాబాద్ మండలి అయితే 20 లక్షలు అవుతున్నాయి. 14,54,000 ఇస్తున్నాం మీకు. ఈ పేపర్లో కాగితాలు నాకు అర్థమైతే లేదు ముఖ్యమంత్రి తెచ్చిస్తున్నారు మళ్ళీ తీసుకున్న తీసుకున్నాడు చెప్పారు మళ్ళీ తప్పుడు కూడా ఊళ్ళకి వస్తే మరి అయ్యా మాకు మా బిడ్డలకు ఏం చేస్తుంది మాకు 75,00,000 చెప్తారు చెప్పారు అస్సలు చెప్పారు చెప్పాలంటు నేను చెప్పాలా మా సందు మాకు చెక్ ఇచ్చిన మాకు అయ్యా మంచి మంచి ఏందని చెప్పి సంతోషం కదా ఇవి అది పెట్టుకోవాలి. థ్యాంక్ యూ. రామావతి పూలు నూనావతి పూలు నూనావతి యశోద నాలుగు మనం ఇస్తున్నాం మనం వచ్చే మెయిన్ వచ్చి ఎక్కడ 4,000 వస్తుండే ఉన్నారా ఓట్ల కోసం 10 మాటలు మాట్లాడతారు అప్పుడు అడగాల మీరు మా 500 ఇచ్చిన మా 2,000 ఇవ్వలేదని చెప్పారు పెన్షన్ అడగాల మీరు ఉన్నారా గాదె కళావతి గోసంగి లక్ష్మి రొడ్డ కరుణ గోసంగి చిన్నుబాయి భూలక్ష్మి దాన్ల దన్ల సావిత్రి గొల్ల నర్సవ్వ మంచి పదమ్మ నీరడి గంగమ్మని సుమలత మాతూరి అదేమో గీతావత్సం
మాధవ తనుష్యాబాయి చవన్ బాబీబాయి శ్రీరామ్ లక్ష్మి ఉలాస్పూర్ శ్రీరామ్ లక్ష్మి అసది కళావతి రాథోడ్ సంగీత్ రాథోడ్ సంగీత్ కనపడ ఉందా నవనీత ముడిగేపల్లి సాయవ ఎల్లడిపల్లి గంటా సాయమ్మ మఠముల సుశీల బైరి పుష్ప కొండ్ర బాలమణి గన్నారం మహిమూద బేగం గాన్ల పద్మ నాయిని బలరాజరావు బాధవత రేనా దేగావత్ మీరాబాయి పదకొండు లక్షల 80,000 మా దగ్గర మీరు రండి అందరూ వరుస లక్ష్మి రాలే సంపంగి చిన్న ఆటగాళ్ళ సరస్ చేశారా చేసిపోయా రాజమణి తెలంగాణ.
నిజామాబాద్ మండల్, మోపాల్ మండల్, రిచ్పల్లి మండల్, ఇందల్వాయి మండల్, దక్కన్పల్లి మండల్ చెందినటువంటి మోపాల్ మండల్కు చెందినటువంటి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లబ్ధిదారులకు ఈరోజు దాదాపుగా కోటిన్నర వరకు డబ్బులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా సేవ్ రిలీఫ్ ఫండ్ కూడా దాదాపు 20 లక్షలు, 10 లక్షలు, 15 లక్షల దాకా పంపిణీ చేయడం జరిగింది. షాది ముబారక్ అండ్ కళ్యాణ లక్ష్మి స్కీమ్లు ఏవైతున్నాయో ఈ స్కీమ్ల వల్ల పేద తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఆడబిడ్డలకు పెళ్లి చేయాలంటే కొంత ఇబ్బందిగా ఉండే ఆర్థికంగా బాగా అప్పుల పాలే పరిస్థితుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు గతంలో 51,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఇచ్చి ఆదుకున్నాడు, మరి ఇప్పుడు మరి దాన్ని పెంచి 75,000 పెంచి మరి ఈరోజు ఇంకా అదనంగా ఆర్థికంగా సహకారం చేస్తుంది. కాబట్టి 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్లకు పేద బడుగు మైనారిటీ వర్గాలకు చెందినటువంటి పేద ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం ఈ నిధులు ద్వారా ముఖ్యమంత్రి గారి ద్వారా విడుదలవుతా ఉంది. ఈ మా ద్వారా చెక్కుల పంపిణీ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా లెక్కలేని నిధులు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో కొంత పేదవాళ్లకు వైద్యం చేయించుకున్న తర్వాత కొంత అమౌంట్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మా రికమెండేషన్స్తోని ఎమ్మెల్యేస్ రికమెండేషన్స్తోని 100,00,000 కోట్ల రూపాయలు వారు శాంక్షన్ చేస్తున్నారు. వారికి మా నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు పండగ కాబట్టి ఈ పండగ రోజున మరి లబ్ధిదారులకు ఆర్థికంగా ఆదుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు మా డేట్ ఫిక్స్ చేసి మా ఇంటి దగ్గర ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరు చాలా సంతోషంగా మా చెక్కులు తీసుకొని ఆనందంగా ఉన్నారు. ఎప్పటికి కూడా ఇయర్స్ వాటిని మర్చిపోము, ముఖ్యమంత్రి గారికి కూడా ఇళ్ళవెళ్ళ మా సహకారం ఉంటుందని చెప్పి మా తెలియడం మాకు సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. జై తెలంగాణ. రూరల్ టైగర్ గో.